టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. బుచ్చి చౌదరి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏంటి ప్రతిపక్షాలను అణిచివేసే ధోరణే కనిపిస్తోంది దాదాపుగా. ఇక మీరు నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. అంటే చంద్రబాబు గారిని అణిచివేయడమే లక్ష్యం అని అనుకుంటున్నారా? చంద్రబాబు గారిని అంటడం వీళ్ళ తరం కాదు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇప్పటిదాకా ఢిల్లీ పెద్దలతోటి అంటగాగి వారు చెప్పిన దానికల్లా తలుపుతూ రాష్ట్ర ప్రయోజనాలు గాలి కుదిలేసి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఒకటి రాష్ట్రంగా అభివృద్ధిలో వెనకబడిపోవటమే కాకుండా అరాచక ఆటవిక విధానాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ హత్యా రాజకీయాలు పెరుగుతూ ఉన్నాయి, దుర్మార్గ విధానాలు పెరుగుతూ ఉన్నాయి, ఇవాళ సంక్షేమం ముసుగులో దోపిడీ జరుగుతూ ఉంది. వీటన్నిటిని ఎవరూ ప్రశ్నించకూడదు అన్న భావంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఎవరు కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే ఇక బీజేపీతో మాట్లాడరు. ఎందుకంటే బీజేపీ అంటే భయం ఉంది పైన. ఈడీ కేసులు కేసులన్నీ ఉన్నాయి కనుక భయం ఉంది. కొంచెం సఖ్యతగా వెళ్తే పోతుంది కదా కేసుల నుంచి బయటపడవచ్చు అన్న ఆలోచన ఉన్నాడు. ఇదే ప్రశ్న నేను బీజేపీ వాళ్ళని అడిగితే మీకు సామాజిక న్యాయం కావాలా, ఏంటి మా మీద దాడులు జరగాల అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే ఎందుకు జరగట్లేదు? కమ్యూనిస్టుల మీద దాడులు జరుగుతాయి, జనసేన మీద దాడులు జరుగుతాయి, టీడీపీ మీద జరుగుతాయి, అందరి మీద జరుగుతాయి. ఎక్సెప్ట్ 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 బీజేపీ. అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు గాలి కుదలబడతా ఉన్నాయి? ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యల మీద ఎందుకు గోరులతో నోరెత్తలేకపోతున్నారో అది ఒక విషయం పక్కన పెడదాం. సరే విమానాలు ఏమైనా ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి ఈ సొమ్ములన్నీ రాష్ట్రంలో జరుగుతుందని తర్వాత మాట్లాడదాం. కానీ అవినీతి అక్రమాల మీద పక్కన పెడితే ఒకటి పోలీసు వ్యవస్థ దుర్వినియోగం. బహుశా భారతదేశ చరిత్రలో నాకు దాదాపు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం చూస్తామా, ఏనాడు ఏ రాష్ట్రంలో జరగనంత అధికార దుర్వినియోగం రాష్ట్రంలో జరుగుతుంది. ప్రాథమిక హక్కులు అంతమంతా ఉన్నాయి. మా విల్సన్ గారికి కానీ ఎవరికైనా వాళ్ళ దాకా వస్తే కానీ తెలియదన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా, ఇది తప్పుడు కేసులు. ఎస్సీ అట్లాంటి కేసులు ప్రజల మీద పెట్టడం, సెక్షన్లు ఇష్టారాజ్యంగా గొంతెత్తకూడదు, మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక హక్కులన్నీ అంతవేస్తా ఉన్నారు. ఏదిచ్చారు? హౌస్ అరెస్టులు. ఎవడిచ్చాడు వీడికి, ఎవడిచ్చాడికి రైట్ హౌస్ అరెస్టులు అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెడితే ఏమిటి పరిస్థితి రాష్ట్రంలో? డ్వాక్రా మహిళలు తప్పితే నీటి కార్యకర్తలు వచ్చే పరిస్థితి లేరు. డ్వాక్రా మహిళలు భయపెట్టి భంగపెట్టి బస్సులు పెట్టి కాలేజీలు మూసేసి వీధులన్నీ బ్యారికేడ్లు కట్టేసి, అంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత అభద్రతా భావం వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉంది. 3000 మంది పోలీసుల నర్సాపురం మీటింగ్కి 3000 మంది పోలీసుల భద్రత, బహుశా భారతదేశంలో ప్రధానమంత్రికి కూడా ఇంత భద్రత ఉండదేమో. కాకపోతే కాకపోవడం కోసం విశాఖపట్నం లేదో తపంగం చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇవాళ 1000 మంది పోలీసులు మీకు ఎందుకని? అసలు రోడ్లన్నీ మొత్తం కూడా బ్యారికేడ్ చేయటమేంటి, షాపులు మూయించేటువంటి, కాలేజీలు మూయించేటువంటి, మొత్తాన్ని కోలుకొస్తా ఉన్నారు. ఇతర పార్టీలు ఎవరైనా ఒక చిన్న కార్యక్రమం నాబోటి వల్ల రైతు సమస్యల మీద రిప్రజెంట్ చేయడానికి ఏంటంటే ఇవ్వడానికి వీల్లేదట. ఒక ప్రజాప్రతినిధిగా ఎంఆర్ఓ ఆఫీస్ లో రైతుల సమస్య మీద విజ్ఞాపన ఇవ్వడానికి వీల్లేదు. మీరు మా విధులకు భంగం కలిగించాలి, ఒక కేసు పెడుతున్నారు నా పెట్టారు నా మీద. ఇలాగే తప్పుడు కేసులు ఎన్ని కేసులు? ఇవాళ రాజ్యాంగ ప్రతిపక్షానికి బాధ్యత లేదా? నిన్న మా వాళ్ళు ఒక బ్రిడ్జి మొత్తం పెనమలూరులో 5-6 బ్రిడ్జీలు ఆగిపోయినాయి 3 సంవత్సరాలుగా. దాన్ని సందర్శించడం కోసం నేను ఇదేం కనబరా ఎందుకు ఆగిందని చెప్పడానికి వెళ్తే ఎదురు గారు కేసులు పెడతా ఉన్నారు. రైతులు ధాన్యం కొనక తుఫాను వస్తే రోడ్ల మీద పోసుకొని అల్లరి పాలైపోతూ రోడ్డు మీద నుంచుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు రైతుల జగన్పేటలో. రైతులు ఏమన్నారు, మా ధాన్యం కొనండి, తుఫాను వచ్చేస్తుంది, ధర డబ్బులు ఇవ్వండి అని అంటే దానికి ఒక అరగంట సేపు ఆడారని చెప్పి సెక్షన్లన్నీ వేసి వాళ్ళని జైలుకు పంపించే మార్గం చేస్తా ఉన్నారు. అంటే ఎవరు ప్రశ్నించకూడదా? కాదు బుచ్చి చౌదరి గారు, ఒక ప్రశ్న చెప్పండి. ఇప్పుడు దాదాపుగా పార్టీ పుట్టి 40 ఏళ్ళు అవుతోంది. ఒక రకంగా చెప్పాలి అంటే మొదటి నుండి మీరు కూడా ఆ పార్టీలో డే వన్ నుంచి ఉన్నారు, మోస్ట్ సీనియర్.
అనేక సంక్షోభాలు ఎత్తుపల్లాలు పార్టీ చూసింది. అవన్నీ కూడా ఎదుర్కొన్నారు, సమర్థవంతంగా బయటకు వచ్చారు. కానీ ఆనాటి పరిస్థితికి ఈనాటికి ఇప్పుడున్న కొంత పరిస్థితులు లేకపోతే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని జరుగుతున్న తీరు అణచివేత అనేది కొంత డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు మీ దాంట్లో ఉన్న సీనియర్స్ అంతా ఒక ఏజ్ సెక్షన్, ఒక గ్రూప్ వాళ్ళు. వైసీపీని మీరు అటాక్ చేస్తే బూతులు కానీ దూకుడు కానీ వాళ్ళు వ్యవహరించే తీరు అదంతా ఒక రకమైన కొత్త స్టైల్లో ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు, మీరు ఎలా వెళ్తారు గ్రౌండ్లోకి? అన్ని ఉద్రిక్త పరిస్థితులు అనేది కళ్ళకు కట్టినట్టు ప్రూవ్ అయిపోతుందిగా. నేను పొత్తులపల్లి సుందరయ్య గారు లాంటి, ఏబి నాగేశ్వరరావు గారు లాంటి, టీవీకే రావు గారు లాంటి ఎందరో ప్రభుత్వం చూసాం, పెద్ద పెద్ద వాళ్ళని చూసాం వాళ్ళంతా కూడా. అలాగే నేలో సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వెంగళరావు గారు, అంజయ్య గారు తర్వాత అనేక ముఖ్యమంత్రులను చూసాం. ఎంత అరాచకం ఏ రోజు లేదు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు అరాచకం లేదు, చక్కటిగానే. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఆవేశకావేశం వచ్చి తగ్గిపోయేవారు. ఇదే ఎక్కడ దుర్మార్గం, ప్రతిపక్షాల గొంతు నొక్కటం అనేది. ఇక్కడ ఎవరైతే సిఐడి ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, వాళ్ళ పని ఏంటంటే ప్రతిపక్షాల గొంతు నొక్కటం. కనీసం 50 మంది 100 మంది గుమిగూడి సమావేశం పెట్టుకుంటే దానికి కేసులు పెడతా ఉన్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం సరే, అది వదిలేయండి. పార్టీకి సంబంధించి యువరక్తం కూడా ఉంది. ఇవాళ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు బూతులు, మా ప్రధాన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడితే స్పీకర్ గారు ఖండించడు. ఆ పోటీ వాళ్ళ మీద బయట మేము ఉన్నాగా ఉన్నా కూడా మా మీద ఏదన్నా వస్తే బూతులు వెంటాడుతున్నారు. విజయసాగర్ ఆఖరికి విజయసాయి రెడ్డి కూడా బూతులతోటి మా మీద పెట్టుకుని పెడతా ఉంటాడు. ఆయన చూసి పేటీఎం బ్యాచ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాష్ట్రంలో బీజేపీ అని ఒక కొత్త బ్యాచ్ వచ్చింది, వాళ్ళకి సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా ఉంది రాష్ట్రంలో. బీజేపీటీఎం అని వాళ్ళు కూడా బహుశా ఆ పేరోల్స్ లో ఉన్నారేమో, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అవినీతి అక్రమాల ప్రభుత్వం ఉంటే మనం తప్పులు కాదు, కొంతమంది అందరు కాదమ్మా. సార్ అంటే ఒక్క నిమిషం వివరణ అడుగుతాను సార్. బుచ్చి గారు ఒక్క నిమిషం అండి, బుచ్చి గారు ఒక్క నిమిషం. విల్సన్ గారు ఏంటి, ఉన్నారా పేరోల్స్ లో? ఇటువంటి నేలా ప్రేంద్ర ఇంత ముందు కూడా వేశారు, భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు అనుకూలు ఉన్నారని. ఏమండి నీలాప నిందలు కృష్ణుడికి కూడా పడితే ఆయన లేవని ప్రూవ్ చేసుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అందుకే అప్పుడు మాకు ఒక విరక్తి కలిగింది. ఎందుకంటే కొద్దిమంది ఏమో కొద్దిమంది ఏమో వైసీపీ అనుకూలరు అంటారు, కొద్దిమంది ఏమో టీడీపీ అనుకూలరు అంటారు. ఈ ఎందుకు ఈ చావు ఎందుకు, మేమే అధికారంలోకి రావాలని డిసైడ్ అయ్యాం. అందుకే జనసేన పార్టీ జనతా పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వస్తే ఈ అన్ని సమస్యలు. ఓటు పర్సెంటేజ్ త్రిపురలో కానీ లేకపోతే అనేక రాష్ట్రాల్లో ప్రజలు అనుకుంటేందమ్మా, ఒక్క గంటలో మారుతుంది పబ్లిక్ మైండ్. ఈరోజు అందుకే మేము చెప్పేది అంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే 1% లేకుండా మొత్తం 90% మీకు వచ్చేస్తుంది. ప్రజలకి ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ప్రజలు తెలుగుదేశాన్ని పక్కన పెట్టాలనుకుంటే, వైసీపీని పక్కన పెట్టాలనుకుంటే ఎంతసేపు మారాలా? కాబట్టి మేము ప్రత్యామ్నాయం కనబడుతున్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది. టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా మార్పు రాదని ప్రజలు ఒక్క గంట అనుకుంటే మేము గెలుస్తాం, అందులో సందేహం లేదు. ఇది రెగ్యులర్ ఫార్మేట్ కాదు. జనం విసిగిపోయారు, జగన్మోహన్ విసిగిపోయారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు, వాళ్ళిద్దరూ ఏమి చేయలేరు పెర్ఫార్మెన్స్ అనుకున్న తర్వాత. ఇంకా ఆల్టర్నేట్ ఉంది ఎవరు, మేమే కదా. జనసేన కూడా మాట్లాడదాం ఒకసారి మనం. ఏమండి మల్లికార్జున రెడ్డి గారు, ఇందాక నుంచి ఇప్పుడు బుచ్చి గారు కూడా ఒక డౌట్ వ్యక్తం చేశారు, కేసుల నమోదు విషయంలో గానీ అరెస్టుల విషయంలో గానీ మీ మిత్రపక్షంగా ఉన్న వాళ్ళ మీద ఒకలాగా ఉంది, మీ మీద ఒకలాగా ఉంది, టీడీపీ మీద ఒకలాగా ఉంది. అసలు దానికి మీరు రియాక్ట్ అవ్వండి ఫస్ట్, అధికారం పొత్తుల తర్వాత చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీ మీద కూడా చాలా కేసులు పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. ఎక్కడన్నా కార్యక్రమాలు చేయాలి, వైసీపీ తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, వైఫల్యాల మీద మాట్లాడాలంటే హౌస్ అరెస్టులు చేయటం కానివ్వండి, బ్లాక్ మెయిల్ చేయటం కానివ్వండి, పోలీసులు చెప్పాలి. అలాగా మీరు వేరేదో చెప్తున్నారు. నో
అంటే బీజేపీ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, కానీ జనసేన టీడీపీ అని కాదని మీరు ఇందాకే చెప్పున్నారు. అది మొత్తం ఫ్యాక్ట్స్ కూడా, ఎందుకంటే ఫ్యాక్ట్స్ అదే నేను అంటున్నా, ఏంటి ఫ్యాక్ట్స్ చెప్పమను. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కూడా ఎన్నికల ఇప్పుడు గుడివాడకు పోబోతా ఉంటే వీర్రాజు గారు నాపారు ఆపలేదా, లేకపోతే ఎస్సీ మోర్చా మేము కార్యక్రమం చేస్తా ఉంటే హౌస్ అరెస్టులు చేశారు చేయలేదా, అనేక సంఘటనలు ఎవరు అంటలేదు, ఎక్కువ శాతం ఉన్నాయి. పొత్తులో ఉన్నవాడు మాంతు లేదని అయితే చెప్తున్నారుగా, మనుక్రాంత్ రెడ్డి గారు కూడా మాంతు లేదు వాళ్ళ మీద చెప్పారుగా, దాని కూడా మీరు ఎలా తప్పది మీ ఆ విశ్లేషణ తప్పది. విశ్లేషణ కాదండి బాబు, ప్రజలకి ఇలా ఉంది డౌట్ క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. చౌదరి గారు కూడా అన్నారుగా, టీడీపీ కూడా అందిగా. బుచ్చి చౌదరి గారు సార్ చెప్పండి సార్, ఒక నిమిషం బుచ్చి గారిని తీసుకుందాం ఉండండి. బుచ్చి గారు చెప్పండి సార్. విల్సన్ గారు ముసుగున గుజరాత్ ఎందుకు తమ్ముడు, నిన్న మీ జీవే నష్టమైన రాజ్యసభ సభ్యులు ఏం మాట్లాడారు, వాళ్ళ మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, ఎందుకు కేసులు నీరు గారుతా ఉన్నాయి, 12-14 సంవత్సరాలుగా కేసులు కొనసాగుతానే ఉంటాయి, అదే ఇతర రాష్ట్రాల మీద తెలంగాణలో మన చోట్ల దాడులు జరుగుతూనే ఉంటాయి, దాడులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఏ విధమైన మిత్రపక్షంగా రాష్ట్రంలో ఉందో మనం ఆలోచన చేసి వదిలేద్దాం. ఇక్కడ పోలీసు వ్యవస్థ బాగుందని మీరు అనుకుంటున్నారా, ఈ కేసులు పెట్టే విధానం ప్రజాస్వామ్య యొక్క అంత్య విధానం మీద మీ ఉద్దేశం ఏంటి? మేము ఒకటి అడుగుతున్నాం, ఇవాళ మేము వెళ్తున్నాం రాకూడదని ఆపుతున్నాం. పోలీసు బందోబస్తు మొన్న చూసాం, మేము రైతుల తరఫున అని అయ్యనే మాత్రమే చూసినా ధర్నా చేయాలనుకున్నాం, అంటే 100 మంది ఉన్నాం, 600 మంది పోలీసులు పెట్టారు మా చుట్టూ, 600 మంది పోలీసులు. మీ ముఖ్యమంత్రి గారికి ఏమో 3000 మంది పోలీసు బందోబస్తు కావాల్సి వస్తుంది, సరే వదిలేయండి. సున్నీలు నల్ల డ్రెస్ చేసుకుంటే ఆడపిల్లలు తప్పేంటండి, సున్ని అంటే ఎంత భయపడిపోతున్నారో ఈ ప్రభుత్వం. అది కాదు, అంటే ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఆయన ఆయన తిట్టనట్టుగానే తిట్టిస్తా ఉంటాడు, ఆయన తిడతా ఉంటాడు, ఆయన చదవటం పాపం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన మాట్లాడేటప్పుడు చూసుంటారు, విల్సన్ గారు కూడా చిన్న పేపర్ చదువుకుంటున్నాడండి, చదివి ఉపన్యాసం చెప్పి దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఉన్నాడంటే అర్థం చేసుకుంటారు. అది ప్రతిపక్షాలు ఒక్కటి మాత్రం మంచి విషయం అంటే ఈ మొత్తం తతంగాలో ఒక్క మంచి విషయం ఉంది, మీరు ఈనో ప్యాకెట్లకు మాత్రం భారీగా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, కడుపు మంట లేకపోతే తావసం అన్ని కనపడుతున్నప్పుడు మీరు భారీ సంఖ్యలో జనం మీకు 5-6 లక్షలు వేభత్సంగా వస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ మీకు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మీరు ముందే ఈనోకి ఆర్డర్ ఇచ్చేయచ్చు. కడుపు మంటలు లేకపోతే ముఖ్యమంత్రి గారు అమ్మ బూతులు అంట జనసేనని తిట్టాడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఏం మాట్లాడారు, ఆయన పెళ్లిళ్ళ గురించి వ్యక్తిత్వం గురించి కులం గురించి రకరకాలుగా మాట్లాడలేదా, ఆయన కడుపు మండదు, ఆయనకి ప్రజాస్వామ్యంలో ఆయన సమస్యల మీద వెళ్తూ ఉన్నారు, చంద్రబాబు గారు సమస్యల మీద వెళ్తున్నారు, రేపు విల్సన్ గారు వెళ్తారు, నేను వెళ్తాను, అంటే హక్కులు లేవా, ఇలా జాగిద్దారా, ఇలా సొంత ఎస్టేట్ ప్రభుత్వ ఖర్చు అంతా కూడా దుర్వినియోగం చేస్తూ సమస్యలు ఉన్నాయి. ఇవాళ నిన్న మత్స్య కార్మికులకి ఏ సమస్య పరిష్కారం అయిందని వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం, ఇది ఎక్కడ కావద్దు, పోలీసులు జనం తరలిపోకుండా బ్యారికేడ్లు కట్టి ఆపేసే దౌర్భాగ్యం ముఖ్యమంత్రి వచ్చారంటే అర్థం చేసుకోండి. ఒక నిమిషం ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత విల్సన్ గారు మీరు ఆన్సర్ చేద్దరు, కానీ ఎందుకంటే ఇన్ని ఉన్నాయి, ఇన్ని వస్తున్నాయి, ఇన్ని విషయాల మీద క్లారిటీ లేనప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిందే. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత.